ఇప్పటి వరకు సిట్ అధికారులు ఏవైతే సీజ్ చేసిందో కంప్యూటర్లు కావచ్చు వాళ్ళ సెల్ ఫోన్లు కావచ్చు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే ఓయల పెన్ డ్రైవ్ కావచ్చు ఇతర రూపాలలో ఎన్ని రకాలుగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ని సీజ్ చేసిందో వాటన్నిటిని కూడా ఈడి అధికారులు సేకరించి అందులో ఉండే డేటాను మొత్తం రిట్రైవ్ చేసి ఎందుకంటే సిట్ అందులో ఉండే సమాచారాన్ని కొద్ది మంది వ్యక్తులను సెలెక్టెడ్ వ్యక్తులనే విచారించి మిగతా వాళ్ళని వదిలేస్తుందని మాకు నిర్దిష్టమైన సమాచారం అనేది అందుకే అందులో ఉండే పూర్తి సమాచారాన్ని ఈడి అధికారులు సేకరించి ఇందులో పాల్గొన్న వ్యక్తులందర్నీ పట్టుకొచ్చి దానికి సంబంధించిన విచారణ చేసి ఈడి సెక్షన్స్ పెట్టి విచారణ చేయాల్సిందిగా మేము అధికారులకు ఈ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రిప్రజెంటేషన్ లో చాలా విషయాలు పొందుపరిచినం దీంట్లో పరీక్ష నిర్వహణ సమయంలో మనకు సఫిల్ గూడ లాలాగూడలో నిర్వహించిన పరీక్షలు పరీక్ష సమయం అయిపోయిన తర్వాత 10:30 నుంచి 1 గంట వరకు పరీక్ష సమయం ఉంటే 1 గంట నుంచి 3:30 వరకు అదనంగా కొంతమంది వ్యక్తులను రాచ మర్యాదలు కల్పించి పరీక్ష సమయం అయిపోయిన తర్వాత పరీక్షలు నిర్వహించారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కంప్యూటర్లు పెట్టింది పెట్టించింది కేటీఆర్ గారే అంటే ఈ కంప్యూటర్లు పెట్టేటప్పుడే ఆల్టర్నేట్ ఇంకొక దగ్గర ఈ కంప్యూటర్ ఆన వాళ్ళు ఉండేటట్టు పెట్టించినా ఏంది కేటీఆర్ విచారించాలని అదే విధంగా కేటీఆర్ గారు పదే పదే ఇద్దరే ఉద్యోగులు వాళ్ళకి సంబంధంగా ఇతరులకు ఎవరికి సంబంధం లేదని చెప్పడము ఆ తర్వాత కేటీఆర్ గారు ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి మాల్యాల మండలంలో ఎంతమంది రాసిండ్రు ఎంతమంది పాస్ అయ్యారు సిరిసిల్ల జిల్లాలో ఎంతమంది రాసిండ్రు ఎంతమంది పాస్ అయ్యారు ఇది పబ్లిక్ డొమైన్లో లేదు ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇవ్వలేదు మరి రహస్య సమాచారం కేటీఆర్ దగ్గరికి ఎట్లొచ్చింది ఒకటి విచారణ అధికారాన్న ఇవ్వాలి లేదు రెండు నేరగాళ్ళని ఇవ్వాలి విచారణ అధికారి శ్రీనివాస్ గారిని అంటే మేము ఎవరికి ఇవ్వలేదు సిట్ వేసిన తర్వాత విచారణ చేసి ఏదైనా కోర్టుకే నివేదిక ఇస్తాం తప్ప ఏ రాజకీయ నాయకులకు కానీ మంత్రులకు కానీ మేము నివేదిక ఇవ్వము అని చెప్పిండ్రు స్పష్టంగా మరి అధికారులు నివేదిక ఇవ్వనప్పుడు అందులో ఉన్న సమాచారము దొంగతనం చేసిన దొంగలే ఇవ్వాలి దొంగలకు కేటీఆర్కు సమాచారం ఇస్తారు అంటే దొంగలకు కేటీఆర్కు ఉన్న సంబంధమైంది ఏ రకంగా జగిత్యాల జిల్లాలో మాల్యాల మండలంలో 417 మంది పరీక్ష రాసిండు 35 మంది మాత్రమే పాస్ అయ్యారని కేటీఆర్కు ఈ నిర్దిష్టమైన సమాచారం అందించిన వ్యక్తులు ఎవరు రెండవది సిరిసిల్ల జిల్లాలో రాసిన వాళ్ళ నెంబరు పాస్ అయిన వాళ్ళ వివరాలు ఇవాళ రాసియడం జరిగింది కట్ ఆఫ్ మార్క్స్ ఎన్నిటికి క్వాలిఫై అవుతారో కూడా కేటీఆర్ చెప్పారు ఇంతవరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే కట్ ఆఫ్ మార్కుల గురించి పరీక్షలు రాసిన విద్యార్థులకు కూడా చెప్పలే కేటీఆర్కి ఎట్లా తెలుసు కట్ ఆఫ్ మార్కులు ఎవరు పరీక్షలో క్వాలిఫై అయినారు అనేది కేటీఆర్కి ఎట్లా తెలుసు అంటే దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి ఒకటి దొంగతనం చేసిన దొంగలు కేటీఆర్ ఒకటై ఉండాలి లేదు రెండు విచారణ చేస్తున్న అధికారులు కేటీఆర్ పర్యవేక్షణలో విచారణ జరుగుతూ ఉండాలి అంటే విచారణను కేటీఆర్ పర్యవేక్షిస్తున్నాడు నియంత్రిస్తున్నాడు అందుకే కేటీఆర్ ఏం చెప్తుండో సిట్ అధికారులు అదే చేస్తుండ్రు సో ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈడీ అధికారులు ఇందులో ఇంకొక కోణంలో విచారణ చేసి నేరగాళ్ళందరినీ పట్టుకోవాలని చెప్పి మేము వారికి రాతపూర్వకమైన ఫిర్యాదు ఇచ్చినాము అధికారులు కూడా మాకు స్పష్టంగా చెప్పిండ్రు తప్పకుండా మీరు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తాం తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం ఎంత వాళ్ళున్నా కూడా డిపార్ట్మెంటు పారదర్శకంగా విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఎవరికి ఏ విషయం మీద ఏమిచ్చింది లీగల్ నోటీస్లో పరువు నోడు వేస్తే పరువు నష్టం దావా ఏం లేని నోడు వేస్తే పరువు నష్టం దావా ఎట్లయితే ఆయనకు పరువు ఉందని ఫస్ట్ ఆయన నిరూపించుకోవాలి 30 లక్షల మంది విద్యార్థుల పరువు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలకు బజార్లో పెట్టి అమ్మింది తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ పరువును ప్రపంచం ముందు పరువు తీసిన దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడు నీచుడు ఎవడన్నా ఉన్నాడు అంటే కేటీఆర్ మొత్తం తెలంగాణ సమాజం పరువునే కోట్ల రూపాయలకు నడి బజార్ల సంతలో పెట్టి అమ్మిన సన్నాసి నాకు నోటీస్ ఇచ్చేదేంది ఆ సన్నాసికి నిజంగానే పరువు ఉంటే ఈ కేసును సిబిఐకి రెఫర్ చేయాలి ఈ కేసును ఈడీకి రెఫర్ చేయాలి కేటీఆర్ గారు నిజంగానే మీకు పరువు ఉంటే మీలో తెలంగాణ రక్తం చీము నెత్తురు ఉంటే
మీరు ఈ కేసును తక్షణమే సిట్ అధికారులు అనేసి కప్పిపుచ్చాలన్న ఆలోచన మానుకొని సిబిఐ ఈడి అధికారులతోని పారదర్శకమైన విచారణకు ఆదేశాలు ఇవ్వండి। ఒకవేళ ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఒత్తిడికి లొంగుతారని మీకు అనుమానం ఉంటే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయండి। తద్వారా మీకు పరువు ఉందని నిర్ధారణ అయిన తర్వాత మీ పరువేంది దానికి నష్టమేంది దానికి ఎంత ఖరీదు ఇవ్వాలి। ఒకవేళ 100 కోట్లు ఇస్తే అమ్మన బూతులు తిట్టో సకేటిఆర్ను మీరు 100 కోట్ల కేసుని అంటురు కదా అంటే 100 కోట్లు ఇస్తే అమ్మన బూతులు తిట్టో సార్ చెప్పురి మళ్ళీ మా అడుగురు కేటిఆర్ను ఆయన పరువును 100 కోట్లకు రేట్ కట్టిండు కదా ఇదేమన్నా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సైన్ చేసినట్ట లేకపోతే సమంత సిరీస్ కు సంతకాలు పెట్టినట్ట ధర నిర్ణయించి అగ్రిమెంట్లు రాసుకోవడానికి 100 ఆయన పరువుకు 100 కోట్ల విలువ ఉందని ఎట్లా నిర్ధారించిండు ఫస్ట్ ఆ దేలాలి కదా ఆయన పరువు ఉందా లేదా అనేది ఒక విషయం పరువు ఉంటే దాని విలువ ఎంత అనేది రెండో విషయం దాన్ని మళ్ళీ ఎవరు చెల్లించాలనేది మూడో విషయం ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారికి నేను సూచన చేస్తున్నా ఇది 30 లక్షల విద్యార్థుల యొక్క జీవన మరణ సమస్య మీరు ఎన్నైనా అక్రమాలకు పాల్పడండి అవినీతికి పాల్పడండి కానీ విద్యార్థుల జీవితాలతోని చెలగాట ఆడకండి ఇది మంచిది కాదు వాళ్ళ ఉసురు తగిలినోడు ఎవ్వడు బతికి బట్టగట్టలే తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగ యువకుల యొక్క ఉసురు తగిలిందంటే మీ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు తెలంగాణ సమాజం ముందు మీ సచ్చీలతను నిరూపించుకోవాలంటే సిబిఐ ఈడి ద్వారా ఈ కేసును పూర్తిగా విచారణ చేపించి నేరగాళ్ళని శిక్షించడానికి సహకరించండి అప్పుడు నిజంగానే కేటీఆర్ గారికి పరువు ఉంది మేము తప్పు మాట్లాడామని చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప తప్పించుకోవడానికి చూసి సిట్ ద్వారా కేసులు పెట్టించి కోర్టుల ద్వారా నోటీసులు ఇప్పించి మమ్మల్ని భయపెట్టాలనుకుంటే ఆయన ఒకవేళ చదువు చదివితే ఆయన చదువు వస్తుందో రాదో నాకు తెలియదు కానీ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ జయలలిత కేసు ఉంది తమిళనాడులో రాజకీయపరమైన అంశాలు వచ్చినప్పుడు ఆరోపణల ప్రత్యారోపణల విషయంలో సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతారు కడుగుతారు సమాధానం చెప్పాలి మాట్లాడిన ప్రతిదానికి లీగల్ నోటీసులు ఇచ్చి దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు చట్టం ఉండదు అసలు ప్రశ్నలు ఉండవు జవాబులు ఉండవు మూసుకొని పోయి సమాధానం చెప్పు అని చెప్పి జయలలిత వర్సెస్ సుబ్రహ్మణ్య స్వామి కేసులో సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదకు వచ్చి ఉన్న విచారణను సహకరించి విచారణ చేపట్టి దుర్మార్గుల మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలని నేను డిమాండ్ చేస్తున్నా। చాలా కేసుల్లో ఈడి సిబిఐ జైలు సంస్థలని మీరే అన్నారు మళ్ళీ ఇప్పుడు ఈడి దగ్గరికి వచ్చారు అయ్యా ఏ కేస్ కా కేస్కే నువ్వు ఇప్పుడు నువ్వు హైట్ ఉన్న హైట్ గురించి మాట్లాడినప్పుడు హైటే మాట్లాడతాం వెయిట్ గురించినప్పుడు వెయిట్ మాట్లాడతాం వయసు గురించి మాట్లాడినప్పుడు వయసు మాట్లాడతాం ఇవాళ మొత్తం సమస్యలే ఉండొద్దు అని మేము అంటలేము రాజకీయ కక్షాపూరితమైన సమస్యలు వచ్చినప్పుడు రాజకీయ కక్షల నేపథ్యంలో చేస్తున్న విచారణ వేరు ఇది విద్యార్థులకు సంబంధించింది రాజకీయ నాయకులకు సంబంధించిన కేసు కాదు ఇది దీంట్లో హరిబరి లేదు దీంట్లో అంటే ఇప్పుడు నువ్వు చెప్పేందంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నమ్మొద్దు 75 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసిన ఎస్టాబ్లిష్మెంట్ మొత్తాన్ని అందరిని కూడా డిమాలిష్ చేసి ఆటవిక రాజ్యాన్ని కోవాలన్నట్టుకుంది నీ ప్రశ్న చాలా సందర్భాలుగా స్పెసిఫిక్ కేసు విషయంలో చెప్పినావు బ్లాంకెట్గా ఈడీని నమ్మవు సిబిఐ నమ్మవు కోర్టులను నమ్మవు ఇట్లా మాట్లాడదు ఎప్పుడు కాంగ్రెస్ రాజకీయ కక్షాపూరితమైన చర్యలకు పాల్పడ్డప్పుడు ఈ నిర్దిష్టమైన అంశంలో ఈ డిపార్ట్మెంటు ఒత్తిడికి లోనై కేంద్ర ప్రభుత్వము ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళను ఈ విధంగా నియంత్రించి విచారణ చేపడుతుందని నిర్దిష్టమైన ఆరోపణలు చేసినాం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఎన్ఆర్ఐస్ ఉన్నారంటేనే మనీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని ఇప్పుడు సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో ఉంది ప్రైమాఫేసి ఉందని సిట్టే ఇచ్చింది సిట్టుకు ఆ పరిధి లేదు ఇతర దేశాలలో ఆర్థిక లావాదేవీలను విచారించే అధికారం సిట్టుకు లేదు ఈ దేశంలో నార్కటిక్స్ కేసు ఒకటి చేస్తాడు ఇతర దేశాల నుంచి బంగారం దిగుమతి చేస్తే ఇంకొకటి చేస్తాడు ఈ దేశాల నుంచి ఇతర దేశాలకు వేరే ఏమైనా పంపిస్తే ఇంకొకటి చేస్తాడు అన్నిటికీ ఒకదానికి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఉంది ఒకదానికి డిఆర్ఐ డిపార్ట్మెంట్ ఉంది ఒకదానికి సిబిఐ ఉంది ఓదానికి ఈడీ ఉన్నది లోకల్గా చిల్లర దొంగల్ని పట్టుకోవడానికి సిట్ ఉన్నది సో ఈ చిల్లర దొంగలు కాదు ఇది అంతర్జాతీయ నేరగాళ్ళు ఉన్నది ఈ నేరం అంతర్జాతీయ స్థాయికి ఉన్నది కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి
ఈ కోణంలో చూడాల్సిన డిపార్ట్మెంట్ ఈడి. రేపు కోర్టుకి వెళ్ళాలన్నా మీరు ఈడి అధికారులకు ఫిర్యాదు చేసినరా లేదా అని అడుగుతది కోర్టు. నువ్వు సిబిఐ విచారణంటే నువ్వు సిబిఐకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చినావా లేదా అని అడుగుద్ది. కోర్టుకి వెళ్ళే ప్రాసెస్లో ఇది ఒక భాగం. చివరికి ఇక్కడ ఎక్కడ న్యాయం జరగకపోయినా న్యాయస్థానం తలుపు దాడతాం. ఆల్రెడీ సిబిఐ కేసుకు మిగతా కేసులకు కోర్టులో ఆల్రెడీ వేసి ఉన్నాం. కాబట్టి ఇందులో ఎవరిని వదలం, వాళ్ళు ఎంతటి వాళ్ళు ఉన్నా వదలం. అందరినీ ఆఖరి నేరగాడి వరకు శిక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది.